ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో ఈసారి జగన్మోహన్ రెడ్డితో పాటు పదహారు మంది ఐపీఎస్ల గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఐపీఎస్ని అవమానించేలా మెమోరీ ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చోబెట్టేలా అవి శిక్ష వేయడానికి కూడా పరోక్షంగా రాధాకృష్ణ సమర్థించారు ఒక్కో ఐపీఎస్ అధికారి ఏం చేశారు అన్నది కూడా వివరించే ప్రయత్నం చేస్తూ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారు అంటూ ఢిల్లీ హైదరాబాద్లో సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్లు పెట్టారు అన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు ఆయనకు సంజయ్కి మరి ఏ శిక్ష వేయాలి అంటూ కూడా ప్రశ్నించారు ప్రశ్నించారు అంటే ఢిల్లీలో హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టడం కూడా నేరం అవుతుందా ఆ రోజు వాళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మీడియా సంస్థలంతా నిత్యం చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు సిఐడి తప్పుడు కేసులు పెట్టింది అంటూ రోజు వాదిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజల్లోనికి తప్పుడు కేసులు అన్న అభిప్రాయాన్ని తీసుకెళ్తూ ఉన్న నేపథ్యంలో లేదు ఇలా ఇలా జరిగింది అంటూ వివరించేందుకు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు ఇది నేరం ఎలా అవుతుంది ఏదైనా ఒక నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏ కేసులో అయినా సరే ఇంకో పలానా విధంగా అరెస్టు చేశాం ఇలా ఇలా క్రైమ్ చేశారు అని వివరించేందుకు పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టడం కూడా చాలా సహజమే కాకపోతే ఆ రోజు ఇటువైపు నుంచి విపరీతంగా వ్యతిరేక ప్రచారం జరుగుతుండటంతో సిఐడి కూడా కౌంటర్ ఇచ్చేందుకు తాము తప్పు చేయలేదని చెప్పుకునేందుకు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టింది కూడా నిజం అదే తప్పు కాదు అంతేందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో కూడా పలుమార్లు లక్ష్మీనారాయణ అప్పుడు సీబీఐ జేడిగా ఉన్న లక్ష్మీనారాయణ కూడా మీడియాతో మాట్లాడారు ఇక లీగుల రూపంలో అయితే రోజు నెలలు తరబడి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి అది చేశారు ఇది చేశారంటూ రాశారు ఆ రోజు మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు ఇస్తున్నారు సిబిఐ అధికారులు ఎందుకు ఇలాంటి ప్రచారాన్ని ఖండించడం లేదు దర్యాప్తు జరుగుతున్నప్పుడు పేర్లగా వీళ్ళే కథలు రాసేసి నేరాలు ఇలా జరిగాయని చెప్పి జైలు శిక్షలు కూడా వేస్తూ ఉన్నప్పుడు అది తప్పు కదా నిబంధనలకు విరుద్ధం కదా అని ఆ రోజు మాత్రం ఎవరు మాట్లాడలేదు పైగా దాన్ని సమర్థించే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టడమే ఘోరం అందుకే ఈ ఐపీఎస్ని పక్కన పెట్టాం అని కూడా చెప్తూ ఉన్నట్టుగా ఉంది రాధాకృష్ణ దాంతోపాటు సరే అంత పెద్ద మీడియా సంస్థకు అధినేతగా ఉన్నప్పుడు ప్రతి చిన్న వార్త ప్రతి చిన్న అప్డేట్ కూడా ఆయన దృష్టికి వెళ్ళాలని కూడా లేదు మరి మిస్టేక్ అయినారో ఇన్ఫర్మేషన్ రాలేదో కానీ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి రీశాంత్ రెడ్డిలు వీరిద్దరూ మర్యాదపూర్వకంగా కూడా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసేందుకు ప్రయత్నించలేదు అంటూ కూడా ఒక ఆరోపణ చేశారు కొల్లి రఘురామరెడ్డి మీద ప్రధానంగా ఇదైతే వాస్తవ దూరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొల్లి రఘురామరెడ్డి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రయత్నించారు ఫోన్లో కూడా అక్కడున్న అధికారులను సంప్రదించారు కానీ చంద్రబాబు నాయుడు కలిసేందుకు ఆయనకు అవకాశం ఇవ్వలేదు ఇది మనం చెప్పడం కాదు ఆ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా రాశారు చాలా గౌరవంగా రాశారు జగన్మోహన్ రెడ్డి యాంలో వీళ్ళంతా ఏకపక్షంగా వ్యవహరించారు అందుకే చంద్రబాబు నాయుడు కనీసం వీరికి దర్శనం కూడా ఇవ్వడం లేదు మర్యాదపూర్వక భేటీకి కూడా అవకాశం ఇవ్వలేదు అంటే రాశారు ఈనాడు ఆంధ్రప్రదేశ్లోనే కాబట్టి రఘురామరెడ్డి ఏదో పొగరు ఎక్కువయ్యి ముఖ్యమంత్రిని కూడా కలిసేందుకు ప్రయత్నించలేదు మర్యాదపూర్వకంగా కూడా అని అన్నదైతే వాస్తవం కదా ఆయన ప్రయత్నించారు అవకాశం లేదు సరే కొల్లి రఘురామరెడ్డి కలవలేదు అని అంటున్నారు మరి కలిసేందుకు కొందరు ప్రయత్నించారు కదా ఐపి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కావచ్చు సీతారామాంజనేయులు కావచ్చు సునీల్ కావచ్చు సంజయ్ కావచ్చు వీళ్ళంతా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే గేటు బయట నుంచే పంపించారు కదా కొందరు అధికారులు రెండు మూడు సార్లు ప్రయత్నించారు రెండు మూడు సార్లు కూడా వెనక్కి పంపించారు కదా మరి అది చంద్రబాబు నాయుడు తప్పు కదా కొల్లి రఘురామరెడ్డి కలిసేందుకు ప్రయత్నించిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ ఆయన కలిసేందుకే అవకాశ కలిసేందుకే ప్రయత్నించలేదు అహంభావంతో అన్నట్టుగా ఈరోజు చెప్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఒక అడుగు దిగి చంద్రబాబు నాయుడుని కలిసేందుకు ముఖ్యమంత్రిని కలిసేందుకు మర్యాదపూర్వకంగా వెళ్ళిన ఐపీఎస్ఎల్ ఐపీఎస్ఎల్ అయితే దగ్గర కూడా రానిలేదు కదా ఐఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని మరో కీలకమైన అంశం ఏంటంటే రాధాకృష్ణ ప్రస్తావించిన దాంట్లో తెలుగుదేశం పార్టీ బీజేపీకి మధ్య పొత్తు కోరడం కుదరడంలో ఒక రాష్ట్ర గవర్నర్ అత్యంత కీలక పాత్ర పోషించారు అంటూ రాశారు మొన్నటి వరకు అయితే జనసేన వాళ్ళంతా ఏంది పవన్ కళ్యాణ్ నేరుగా నేనే బీజేపీతో చివాట్లు పడి మరీ తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య పొత్తు గుద్దుచ్చానని చెప్తూ వచ్చారు కానీ ఈరోజు రాధాకృష్ణ ఎక్కడా కూడా ఒక గవర్నర్ ఈ పొత్తు కుదుర్చారని రాశారే కానీ కనీసం ఈ గవర్నర్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ మైత్రి కుదరడంలో కీలక పాత్ర పోషించారని ఒక లైన్ కూడా రాలేదు పవన్ కళ్యాణ్ గురించి ఒక లైన్ కూడా రాలేదు అంటే పవన్ కళ్యాణ్ పాత్ర ఏమీ లేదు పవన్ కళ్యాణ్ జీరో చేసే ప్రయత్నం మొదలైందా అప్పుడే టీడీపీ వైపు నుంచి అన్న ఒక అనుమానానికి కూడా ఈరోజు తావిస్తోంది మొత్తం పవన్ కళ్యాణ్ ఈ పొత్తు కుదరడంలో కీలక పాత్ర అని అంత బా అనుకున్నారు కానీ లేదు ఒక గవర్నర్ అని రాశారు మరి ఆ గవర్నర్ పేరు కూడా చెప్పలేదు అంటే పవన్ కళ్యాణ్ జీరో చేసే ప్రయత్నం ఏమన్నా నడుస్తోందా అన్న అనుమానం కూడా ఇప్పుడు కలుగుతోంది